హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూట్ బబ్లీ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నమక్ పార లేదా డైమండ్ చిప్స్ పేరేదైనా రెసిపీ ఒకటే ఈ రెసిపీ టీ టైం స్నాక్స్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది టీ తాగుతూ స్నాక్స్ తింటే భలే రుచిగా ఉంటుంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని అయితే చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చండి టేస్ట్లో కూడా బాగుంటుంది చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నాతో పాటు ఈ నమక్పార తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను తర్వాత అరకప్పు వరకు బియ్యం పిండి వేశాను అర స్పూన్ వామ్ చేతిలో వేసుకొని నలిపి వేయండి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి అన్నీ కలిసేలాగా కలపండి తర్వాత వేడి చేసిన నెయ్యి వేసి కలుపుకుంటున్నాను మీరు ఈ నెయ్యి ప్లేస్లో నూనెను కూడా వేసుకోవచ్చు లేదంటే డాల్డా ఉంటే డాల్డా కూడా వేసుకోవచ్చు ఎక్కడ లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మన చేతిలోకి తీసుకుంటే ఉండలా ఫామ్ అవ్వాలి తర్వాత ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లను పోస్తూ గట్టిగా పిండిని కలపండి పిండి సాఫ్ట్గా ఉంటే మనం చేసుకున్న రెసిపీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి అంటే మెత్తగా ఉంటాయి అలా కాకుండా పిండి వీలైనంత వరకు గట్టిగా చేసుకుంటే మనం రెసిపీ అనేది కూడా గట్టిగా వస్తుంది క్రంచిగా ఉంటుంది నేను ఇక్కడ ఒక పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పొడిపిండిని చల్తూ వీలైనంత వరకు పెద్దగా చపాతిలాగా చేసుకుంటున్నాను కాస్త మందంగానే ఉండాలండి ఎందుకంటే అది క్రిస్పీగా రావడానికి చాలా బాగుంటుంది ఇలా మందంగా చేస్తే తర్వాత వీడియోలో చూపించిన విధంగా నేనైతే ఇక్కడ గర్జలు చేసే కట్ చేసే స్పూన్ ఉంటుందిగా దాంతో అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను అందుకే కొద్దిగా వంకర్ లాగా వస్తుంది మీరు క్రాస్గా కానీ లేదంటే ఇలా స్ట్రేట్గా కానీ కట్ చేసుకోవచ్చండి నీళ్ళుగా ఒకసారి అడ్డంగా ఒకసారి ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే పీసుల్లాగా కట్ చేసుకోవాలండి ఇలా అన్ని పీసులుగా కట్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్తో అలా దగ్గర కంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి లేదంటే మనం కట్ చేసిన స్పూన్ ఉంది కదా దాంతో అలా కింద నుంచి అనేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా కట్ చేసిన పీసులన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకున్నానండి తర్వాత డీప్ ఫ్రై కోసం నేను ఇక్కడ స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేడయ్యాక స్పూన్తో వేస్తున్నాను కొద్ది కొద్దిగా ఇవేమి ఒకదానికొకటి అంటుకోకుండా ఫ్రీగానే ఉంటాయండి నూనెలో వేయగానే ఒక ఒక నిమిషం వరకు అయితే కదపకుండా ఉండండి తర్వాత వాటంతలవే పైనకొచ్చి ఈవెన్గా ఫ్రై అవుతాయి ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా మంచి కలర్లోకి రాగానే నేనైతే ఈ చిప్స్ని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను అలాగే మిగిలినవన్నీ కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఎలాగూ సమ్మర్లో పిల్లలకి తినడానికి ఏదో ఒకటి ఇస్తుంటాం కదా ఈ రెసిపీ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు తినుకుంటూ హ్యాపీగా ఆడుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి